అక్కడ రేంజ్ లో అసలు ఎంత చండలం చండలం ఒక స్టార్ హీరోకి ఉంచేయాల్సిన మెయిన్నెస్ మాత్రం ఇక అసలు లేదు. ఇలాంటి మెయిన్నెస్ తో ఒక స్టార్ హీరోతో ఫోటోషూట్ ఎలా పెడతారు ఈ నిర్మాతలు కానీ మెయిన్నెస్ చేసేవాళ్ళు కానీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఆర్గనైజ్ ఏ తప్పు బెస్ట్ ఆర్గనైజ్ అదే ఫ్యాన్స్ కొడుతున్నారు ఆర్గనైజ్ బౌన్సర్ ఫ్యాన్లు కొట్టడం అయింది ప్రతి మనసు ఫ్యాన్స్ కొడితే ఒక బౌన్సర్ కొట్టచ్చు అలాంటిది ఫ్యాన్స్ ఫ్యాన్స్ కంటే ఎందుకు ఎత్తడు అంత అంత రైట్ ఏముంది బౌన్సర్కి అలాంటి బౌన్సర్లు కూడా మనం ఇంత ఘోరం కొడుతున్నారంటే ఘోరగాలు పిల్లలు పిల్లలు కొడుతూనే ఉన్నారు ఎందుకు కొడుతున్నారు అర్థం కావట్లేదు. అది అభిమానం పిచ్చి అభిమానం యజమాని పిచ్చి అభిమానం ఆ అభిమానం చూసుకోవాలే కానీ ఫ్యాన్స్ చేస్తారు ఎవరైనా అంత రైట్ కూడా లేదు వాళ్ళకి ఫ్యాన్స్ దోచేయాలి కొట్టడాలు ఏంది మరి ఘోరం కొడుతున్నారు అది బౌన్సర్లు వేస్ట్ అన్న వేస్ట్ అంటే వేస్ట్ పన వేస్ట్ ఒక హీరోతో ఒక ఇలాంటి హీరోని పెట్టి ఇలా ఇలాంటి మేనేజ్ చేయడం తప్పు తప్పు చాలా పెద్ద తప్పు. ఆన్లైన్ లో పెట్టాలి ఏదన్నంటే మేము ఆన్లైన్ పెట్టి ఆన్లైన్ పంపించడానికి క్యూలో పెట్టి పంపిస్తున్నారు అంటే మేము పిచ్చోళమా వంద కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడికి పిక్కు తీసుకుని పోతున్నాం 30 మంది వచ్చినాం ఒక పిక్కు లేకుండా పోతున్నాం మా వాళ్ళైతే 37 సార్లు పిక్కు లేకుండా అంత పిచ్చి మహేష్ బాబు అంటే అలాంటి మహేష్ బాబు ఫోటో లేకుండా ఏ పోతున్నాం అంటే ఒక్కొక్క నెల కళ్ళీని వచ్చినాం మా వాళ్ళు 37 సార్లు కూడా బుక్ ఏడిచినాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ అన్న ఆయన నమ్ముకొని మేము దాదాపుగా ఒక 30 మంది వచ్చినాం అన్న పోరగాలు 30 మంది నైట్ హాల్ మొత్తం ఉండి నైట్ అంతా జర్నీ చేసి ట్రైన్లో సీట్లు దొరకకపోయినా కానీ వచ్చినాం. వచ్చి తీరా ఇక్కడ మెయింటెనెన్స్ చూస్తాన్న బౌన్సర్లు ఉన్నా కానీ వేస్ట్ అన్న బౌన్సర్లు లేరు బౌన్సర్లు సరైన వాళ్ళు లేరు ఎవరి ఫైర్ వీళ్ళు వాళ్ళే జరుగుతున్నాయి వెనక నుండి పోయేటోళ్ళు వెనక నుండి పోతున్నారు లేడీస్కి మర్యాద లేదు.